ప్రధాని మోదీ 9 ఏళ్ల పరిపాలనలో సాధించిన ప్రగతిని చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచిపెట్టారు బీజేపీ శ్రేణులు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనమేని చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు మెంగని మహేందర్, మల్లారపు సంతోష్ రెడ్డి, మీసా సంజీవ్, పిఎస్ఎస్ డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, మీసా శంకర్, మెలదొడ్డి దేవయ్య, పద్మ, ఎదులూరి గోపి, పెంజర్ల కళ్యాణ్, సత్తయ్య, బాణి శ్రీకాంత్, ఉపేంద్ర, పఫుల శ్రీకాంత్, మీసా స్వామి, ఓరగంటి సత్యం, శీలా భాను, మీసా శ్రీనివాస్, కరుణాకర్, జక్కుల సంజీవ్, కొల్లూరు ఎల్లవ తదితరులు పాల్గొన్నారు. అభియాన్ కార్యక్రమంలో భాగంగా మరి మోదీ గారి ప్రియతమ ప్రధానమంత్రి జాతీయ నాయకులు మోదీ గారి 9 సంవత్సరాల సుపరిపాలన పేదల సంక్షేమం అనే కార్యక్రమాలను తీసుకొని ఈరోజు ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని మన ముస్తాబాద్ మండల శాఖ గ్రామ టౌన్ అధ్యక్షులు మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ అలాగే మహిళా మోర్చా అధ్యక్షులు పద్మగారు అదేవిధంగా ఇంకా మోర్చాల అధ్యక్షులు అందరి సమక్షంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మోదీ గారు పేద ప్రజల గురించి చేస్తున్నారో ఆ కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయడానికి ఇంటింటి కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా ప్రజలు అందరికీ తెలుసు ఇది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కాదు. ఏమైనా కూడా ప్రతి దాంట్లో మోదీ గారి చేయి, బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకంలో ప్రతి దాంట్లో వాళ్ళ డబ్బులు ఉన్నాయనే ఒక ఆలోచన విధానం ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మేము చెప్పకముందే ఎక్కడ పోయినా కూడా మేము బియ్యం ఇచ్చే దాంట్లో మరి కేంద్ర వాటా ఉంది, మరి సంక్షేమ పథకాల్లో ప్రతి దాంట్లో మరి కేంద్ర వాటా ఉంది, మోదీ గారు డబ్బులు ఇస్తేనే మరి కేసీఆర్ గారు పనిచేస్తున్నారని మేము ఎవరు చెప్పినా కూడా అందరూ తెలుసండి. మేము కూడా టీవీలో చూస్తున్నాం, ఇన్ని రోజులు మేము మోసపోయాం, మేము ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది కదా అనుకున్నాం, కానీ ప్రతి దాంట్లో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ డబ్బులు ఉన్నాయి, మరి నరేంద్ర మోడీ గారు పంపినటువంటి డబ్బులు అని అందరికీ అవగతమైందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మోసపోతున్నటువంటి పాలన ఈరోజు కేసీఆర్ గారు సాగిస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే ఏ గ్రామంలో ఏ కాన్స్టెన్సీకి వెళ్ళినా ఎమ్మెల్యేల మోసాలు, ఒక కాన్స్టెన్సీలో ఏ తెలంగాణలో ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా కూడా మోసం చేయని ఎమ్మెల్యే లేడు. ఒకడు అమ్మాయిల విషయంలో కానీ, ఒకడు రోడ్ల విషయంలో కానీ, ఒకడు భూముల విషయంలో కానీ కన్న కూతురు భూమి కూడా గుంజుకునే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే మనం అందరం కూడా ఈరోజు వార్తల్లో కానీ చూస్తూ ఉన్నాం. అటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టే సమయం ఆసన్నమైంది. మరి ప్రజలందరూ కూడా ఈ విషయాలు తెలవాలని ఈరోజు ముఖ్యంగా మేమంతా ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాల్ని, మనం చేసే సంక్షేమ కార్యక్రమాల్ని, బీఆర్ఎస్ చేసే అవినీతి పరిపాలనను మేము ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజలకు అందరూ కూడా అర్థమైపోయింది చోపుట చేసేది దండులు డబ్బులు దండుకునే కార్యక్రమం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక్కడ నాయకత్వం మీరు చూసినట్టయితే మన మండల నాయకత్వాలు, సిరిసిల్ల కాన్స్టిట్యూషన్ మండల నాయకత్వాలు చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. మరి ఎవరు బాగుపడుతుండ్రు, ఎవరు దీనివల్ల లబ్ధి పొందుతుండ్రు, ఎంతమంది లబ్ధి పొందుతుండ్రు, మరి బీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్త లబ్ధి పొందుతుందా అంటే లేదు. సామాన్య కార్యకర్త ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లబ్ధి పొందడం లేదు. మీద ఉన్న 4 ముగ్గురో వారే లబ్ధి పొందుతూ పార్టీని మరి పెద్దగా చూపిస్తూ ఈరోజు మాయమాటం చేస్తూ ప్రజలను మభ్యపడుతున్నారు. కాబట్టి ప్రజలు ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవడం ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ సందర్భ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ముస్తాబాద్ టౌన్లో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉండడం జరిగింది. ప్రజలకు, సామాన్య ప్రజలకు అనేక పథకాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సృష్టించడం జరిగింది. ఉజ్వల యోజన పథకం కానీ, బేటీ బచావ్ బేటీ పడావో కానీ, ఇన్సూరెన్స్ కానీ అనేక కార్యక్రమాలు బీజేపీ ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు చేరువయ్యే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికలలో మళ్ళీ నరేంద్ర మోడీకి అవకాశం ఇవ్వాలని సందర్భంగా తన ఇంటింటికి వివరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని బూత్ స్థాయిలో చేపట్టడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కేంద్రం వాటా
ఉండడం జరిగింది. మరియు రాబోయే కాలంలో కూడా రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలుసుకుంటూ భారత్ మాతాకి జై.